క్రిస్మస్ పండుగ వేడుకలను శుక్రవారం వికారాబాద్లో జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ వేడుకలలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని మెథడిస్ట్ చర్చ్ ప్రార్థనా మందిరంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెథడిస్ట్ చర్చ్ నిర్వాహకులు వారిని సాల్వాతో సన్మానించారు. ఈ వేడుకలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొనగా వికారాబాద్ పట్టణంలోని క్రాఫోర్డ్ మిషన్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ అవినాష్ ప్రజలకు, వైద్య బృందానికి, అధికారులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఆరోగ్యకు దయచేసి ముందున్న సంవత్సరం అంతా కృపాక్షేమాల చేత మీ ప్రేమలో వారిని కుటుంబాన్ని పెంచమని మేము ప్రార్థిస్తున్నాము. అమ్మగారు కరోనా భయంతో అనేక మంది దానవీయులతో కూడా ఏసుక్రీస్తున్నారు కాబట్టి మమ్మల్ని కాపాడతారనే నమ్మకంతో సంవత్సరం అంతా కూడా గడిపి ఈరోజు ఇక్కడ గుమిగూడిన డాక్టర్ అవినాష్, మెడికల్ సూపరింటెండెంట్, క్రాఫోర్డ్ మిషన్ హాస్పిటల్, వికారాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కన్వే మై క్రిస్మస్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్రిస్మస్ అంటే దేని గురించి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నామంటే, దేవుడు తను సృష్టించిన మానవుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించి పాపంలో కూరుకుపోయి ఉన్నప్పుడు వాళ్ళ పాపం నుంచి రక్షించడానికి తన సొంత కుమారుణ్ణి భూమి మీదకి తీసుకురావడం జరిగింది. సో ఆ రోజునే క్రిస్మస్ అంటాం. So it brings us a hope, a new joy and happiness. So andaru kuda aanandanto undali ani cheppi prema kshamaapana ane ee rendutni kuda vaalla jeevithamlo avalambinchukoni tanni etlaithe preminchukuntaro tana parugu varunu kuda atlane preminchali, tanni etlaithe kshaminchukuntado tana parugu vallanu kuda atlane kshaminchali, ee rendutni kuda vallu kuda jeevithalane avalambistharu ani cheppi aakakshistu vikarabad prajalaki అట్లనే గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ